కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నరసింహపురానికి చెందిన ఓబులేస్కు ఆరోగ్యశ్రీ కార్డుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆక్సిజన్ సదుపాయం అందక కరోనా పేషెంట్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అయితే ఆక్సిజన్ సదుపాయం కోసం ఓబులేస్ కుటుంబ సభ్యులు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ఆశ్రయించారు. వెంటనే చారిటబుల్ ట్రస్ట్ స్పందించి కరోనా పేషెంట్ కు ప్రాణవాయువును అందజేసి కరోనా పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టారు. ప్రొద్దుటూరు ట్రస్ట్ కమిటీ సభ్యులు, అఖిల భారత చిరంజీవి యువత, ప్రొద్దుటూరు ప్రధాన కార్యదర్శి అజ్జిగారి పవన్, జన సైనికులు రాజు, సంజీవులు స్పందించి ఆక్సిజన్ అందించినట్లు వారు తెలిపారు. అలాగే సినీ నటుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రొద్దుటూరు కమిటీకి అభినందనలు తెలిపారు. హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు 10 రోజులు కుదిరితే 1 నెల వరకు ఆక్సిజన్ మీద ఉండండి, ఎందుకంటే సేఫ్ జోన్లో ఉండాలి, మీరు తగ్గిపోయింది అనేది నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి మాకు సలహా ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలనుకున్న పరిస్థితుల్లో మేము చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నెంబర్కి ఫోన్ చేశాము, పొద్దుట్లో టీంను సంప్రదించాము. వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. అడిగిన వెంటనే మాకు అన్ని డీటెయిల్స్ తీసుకొని మాకు ఇంటి దగ్గరికి వచ్చి సిలిండర్ అరేంజ్ చేశారు. ఈ అవకాశం మాకు చాలా యూస్ఫుల్ అయింది. ఈ అవకాశాన్ని ప్రసాదించినటువంటి చిరంజీవి గారికి నా ధన్యవాదాలు.